హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ ధనలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. మీరందరూ ఎలా? ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. మీకు చూపించాను కదా, నేను ఫంక్షన్కి వెళ్ళాను వచ్చాను. మాకు తీసినంతా అయితే ఎలా అయితే అలా అయిపోయింది. మీరు చూస్తే జడుచుకుంటారు కాబట్టి నేను అది క్లీన్ చేశాక అది మీకు చూపిద్దామని చూపించలేదు. నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు అయితే ఈరోజు వచ్చేసి మంగళవారం. మంగళవారం ఉదయం 8:30 అయ్యింది. ఇప్పుడైతే అనేజ్ పాప స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. నేనైతే టిఫిన్కి రెడీ చేస్తున్నాను. తను ఏం చేయమని చెప్పిందంటే నూడిల్స్ తేయమని చెప్పింది. ఆ నూడిల్స్ నేను ఇప్పుడు చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఇంట్లో నేను ఎప్పుడు ఏ విధంగా చేస్తాను అదే విధంగా చేస్తాను. అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను. అదేంటనేది మీరు చూసేయండి. ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడైతే మనం నూడిల్స్కి కావాల్సినవి చూసేద్దాం. నేను చిన్న చిన్న ఆనియన్స్ మూడు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, చిన్న క్యారెట్, చిన్న సైజులోనే ఉండే బంగాళదుంప ఒకటి, అలాగే చిన్న సైజులో ఉండే టమాటా ఒకటి. నా దగ్గర ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి కాబట్టి నేను వీటితో చేస్తున్నాను. మీరు ఇంకా మీ దగ్గర ఉంటే బటానీ అలా కూడా తీసుకోవచ్చు. ఇందులో మెయిన్ మనకు కావాల్సింది నూడిల్స్. నేను ఒక లేయర్ మొన్న అయితే చేసేసాను, ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది చేస్తున్నాను. ముందు మనం ఈ లేయర్ని బాయిల్ చేసుకుందాం. అదే విధంగా చేసుకుందాం, చూసేద్దాం. ముందుగా నేను గ్యాస్ వెలిగించేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. మనం ఒక లేయర్ చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ మీరు ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎందుకంటే కనుక మనకి ఆ లేయర్ అనేది అందులో వేస్తాం కాబట్టి అది కొంచెం మొలగాలి. మనకి మొలిగినట్టయితే తొందరగా కుక్ అయిపోతుంది. సో నేను ఇంకొక లోటర్ అయితే తీసుకుంటాను. సారీ, చూసారు కదా, నేనైతే ఇక్కడ వాటర్ అనేది పెట్టేసుకున్నాను. మనం ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం లేయర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు చల్లగా ఉన్నప్పుడు వేసుకోకూడదు, అది తొందరగా కుక్ అయిపోతుంది. మనకి జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను పక్కన ఇంకొక బండి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో మనం కట్ చేసుకున్నవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. తర్వాత వచ్చేసి ఎగ్స్ కావాలి మనకి. నేను ఒక లేయర్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు 2 సరిపోతాయి. నేను 2 వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనం మసాలా తీసుకోవాలి. నేను స్టార్ మసాలా తీసుకున్నాను. ఈ 2 ప్యాకెట్స్ అనేది నేను తీసుకుంటాను, కొంచెం స్పైసీనెస్ కావాలి కాబట్టి. చూసారు కదా, మీరు వెగ్ లేకుండా కూడా వేసుకోవచ్చు అండి. కోడిగుడ్డు లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే నేను మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ఎగ్ కొంచెం మనకి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నేను ఎగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు మీరు. నేనైతే ఎగ్తో చేస్తున్నాను. చూసేసండి, మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. అంటే మనకు సాసులు కూడా వేసుకోవచ్చు. మనం సాసులు అనేది మనం బయట తిన్నప్పుడే తప్ప మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అవసరం లేదు. ఎందుకంటే కెమికల్స్ కలుస్తాయి కాబట్టి మనం అవి ఎక్కువ యూజ్ చేయకపోవడమే మంచిది. నేనైతే ఎప్పుడు ఇంట్లో యూజ్ చేయను, ఇంత మట్టుకు అయితే యూజ్ చేస్తాను. న్యాచురల్గా మనం ఇంట్లో పండించుకునైతే, అంటే సారీ బయట పండించుకునైనా మనం ఇంట్లో వీటితో చేసుకున్నట్టయితే సరిపోతుంది. మంచి టేస్ట్ అనేది వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. బయట మనం కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటే సేమ్ అదే విధంగా కూడా ఉంటుంది. నూడిల్స్ నేనైతే ఎప్పుడు ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి వాటర్ అనేది హీట్ అయినాయి కదా, ఇప్పుడు మనం ఈ నూడిల్స్ అనేది అందులో వేసేసుకుందాం. అందులో వేసుకునే ముందు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నేను ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాను. చూసేయండి, చూసారు కదా, మనకి వాటర్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం ఉప్పు అనేది వేసుకొని తర్వాత మనం లేయర్ వేసుకుందాం. మరీ ఎక్కువేం కాదండి, ఒక స్పూన్ అయితే వేసుకుని సరిపోతుంది. మనకు ఉప్పు అనేది వేసుకున్నట్టయితే ఇప్పుడు ఈ నూడిల్స్ పడుతుంది, మనం తర్వాత వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ చూస్తారా, నేను పక్కన వచ్చేసి ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఇది కూడా రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నవి కూడా ఇందులో ఫ్రై చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇది రెడీ అయ్యేటప్పటికి మనకి ఇది అన్నది రెడీ అయిపోతుంది. 2 కూడా ఒకసారి పెట్టుకున్నట్టయితే తొందరగా అయిపోతుంది మనకి. నేనైతే లేయర్ వేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనం అవి కొంచెం మనకి మునిగినట్టు కనిపించట్లేదు కదా, అవి కొంచెం ఒకసారి వాటర్లోకి డిప్ చేసుకుందాం.
జస్ట్ మనం వాటర్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే చక్కగా మనకి ఇలా వేయగానే ఆ లేయర్ అనేది విడిపోతుంది. మనం ఎక్కువ కూడా కదపాల్సిన అవసరం ఏమీ ఉండదండి, జస్ట్ మనకి వాటర్లో మునిగేంత వరకు అయితే సరిపోతుంది. మనం ఇవి బయటికి తీసేసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ అనేది వీటి మీద వేసుకొని మనం పక్కన పెట్టేసి ఉంచుకోవాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత మనం ఇక్కడ రెడీ చేసుకుంటున్న ఫ్రైలో ఇవి వేసుకోవడమే, అవి ఫ్రై అయిపోయిన తర్వాతనే వేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం వాటర్ అంతా తీసేసుకున్నట్టయితే ఇవి మనకి సరిగ్గా సరిపోతుంది. మన నూడిల్స్ మనకి రెడీ అయిపోయినాయండి. నూడిల్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ అనేది ఆయిల్ వేసుకున్నట్టయితే మనకి దేనికది విడిపోయి మంచిగా ఆరుతుంది అన్నమాట. మనకి బయట దొరికే నూడిల్స్ లాగా ఆరిపోతుంది ఇది అంటుకోకుండా. చూసారు కదా, ఇప్పుడు మనం ఒక స్పూన్ అనేది ఆయిల్ వేసేసుకుని చూసాం కదా మనకి వాటర్ అంతా కిందకి దిగిపోయింది. ఇందులో వచ్చిన వాటర్ అంతా ఇందులో దిగిపోయింది. ఒక స్పూన్ అనేది ఆయిల్ వేసుకుందాం. బ్యాట వేసేసాను నేను. స్ప్రెడ్ అయిపోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆ ఆయిల్ అంతా మొత్తం మనం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నట్టయితే అంతేనండి. ఒక 10 నిమిషాలు ఇట్లా పక్కన పెట్టేసుకున్నట్టయితే సరిపోతుంది, మనకి విడిగా వస్తాయన్నమాట ఆరిపోయి. ఇప్పుడు ఇలాగ మనం మసాలా చేసుకుందాం. ఇదన్నమాట కదా గరం మసాలా, సార మసాలా. నేను వచ్చేసి 2 ప్యాకెట్లు తీసుకుంటున్నాను అని చెప్పాను కదా, 2 ప్యాకెట్లు అయితే తీసుకుంటాను. సేగార్ కలర్ అయితే మార్చాను. ఇంకా అంటే ఇందులో మనం కొంచెం కారం కూడా వేసుకుందాం. జస్ట్ మనం అంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం వేసుకో జస్ట్ ఇది మనకి 2 నిమిషాలు మనకి కుక్ అయిన తర్వాత మన నూడిల్స్ అనేది ఇందులో ఫ్రై చేసుకోవడమే. అయితే ఇవి చూసారు కదా పొడి పొడులు ఆడుతూ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు వచ్చేసి ఇవి ఇందులో వేసేసుకొని అది ఒకసారి కలిపేసుకున్నట్టయితే మనకు రెడీ అయిపోయినట్టే. బటనీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో మనం ఫ్రై అనేది కొత్తిమెత్త గార్నిష్ చేసుకున్నట్టయితే మనకి నూడిల్స్ అనేది రెడీ అయిపోయినట్టే. మనకైతే నూడిల్స్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫైనలీ కొత్తిమెత్త గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్ని పప్పు వచ్చేసి టేస్ట్ చేసి చెప్తుంది ఎలా వచ్చిందో. సూపర్ ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బై బై.